కర్నూలు పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కురుబలకు ఇవ్వాలని కురుబల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్న కురుబలకు అధికార వైసీపీ పార్టీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థులలో ఎలాంటి న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కురుబలకు ఇస్తే గెలిపించుకుని వస్తామని వారు తెలియజేశారు. ఇంతవరకు కురుబలకు రాజకీయంగా ఏ పార్టీ అండగా నిలవలేదని, తెలుగుదేశం పార్టీ కురుబలకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కేటాయిస్తే తప్పక విజయం సాధిస్తామని వారు తెలిపారు. అందులో భాగంగా తమరు ఈ సీట్లు కురుబలకు కేటాయిస్తారని మాకు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగా మాకు రేపు లిస్ట్ తయారయ్యేటప్పుడు కురుబలను మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేద్దామని సార్ దయచేసి నేను ప్రత్యేకంగా ఈ జయసాధ్యను మరొక్కసారి సవినయంగా వేడుకొంటున్నాను సార్. పోటీ చేయడానికి మా కురువ కులస్తులందరూ చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని. ఈ జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీట్లు కేటాయించలేదని చెప్పేసి ఇప్పటికే మా కుల బాంధవులందరూ చాలా బాధలో ఉన్నారు. కానీ మన తెలుగుదేశం పార్టీలో నైనా ఖచ్చితంగా కురుబగలానికి తమరు ఇచ్చిన కుప్పంలో మాట ప్రకారం నిర్ణయం తీసుకొని మీరు పాటిస్తే కర్నూలు జిల్లాలో ఉండే కురుబలంతా ఏకతాటిపైకి వచ్చి మన పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి ఛాయశక్తుల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈరోజు కురువ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు, ఆ బీసీలలో కూడా కురువ కులం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కర్నూలు జిల్లాలో గత చాలా ఏళ్ళుగా కురువ అభ్యర్థులకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదు.